మహేష్ బాబు గారి గురించి ఒకటి చెప్పాలి ఆయనకు కొడుకు దిద్దిన కాపురం గుడాచారి వన్ వన్ సెవెన్ బాలచంద్రుడు ఈ సినిమాలన్నీ నేను అప్పుడు అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా ఉన్నప్పుడు డాన్స్ నేర్పించాను మహేష్ బాబు మహేష్ బాబు గారు మహేష్ బాబు గారు కూడా షార్ట్ గ్యాప్లో అండి ఆయన అప్పుడు ఎవరితో మాట్లాడేవాడు కానీ నేనంటే చాలా ఇష్టం ఆయనకి ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడరండి మాట్లాడరండి నేనంటే చాలా ఇష్టము ఆయన పట్టి షార్ట్ గ్యాప్లో ఉన్నప్పుడు మహేష్ బాబు గారు నాన్నగారు అంటే చా నాన్నగారి యాక్టింగ్ అన్న ఆయన స్టైల్ అన్న చాలా ఇంట్రెస్ట్ మహేష్ బాబు గారికి ఇది ఎవరికి తెలియదు ఆయన వాళ్ళ నాన్నగారి ఇమిటేషన్ మా నాన్నగారు ఎలా చేస్తారు చేసి అని చెప్పేసి నాకు చేయించుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు మహేష్ బాబు గారు అట్లా కృష్ణ గారికి మాటల సందర్భంలో మిమిక్రీ చేసిన తర్వాత చెప్పాను సార్ మీరు చిరంజీవి గారి కంటే మంచి డాన్సర్ తెలుసా మీకు అన్నాను ఆయన షాక్ అయిపోయారండి ఇది రియల్ ఫ్యాక్ట్ అండి యూనిట్ అంతా ఆగిపోయి అందరు అంటే పనులు మనం సినిమాల్లో తీస్తాం కదండి ఒకటి ఏదైనా ఆశ్చర్యకరమైనటువంటి ఒక మాట అంటే అందరు క్లోజులు తీస్తుంటాం ఆర్టిస్ట్ అవి ఠక్ 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 అని అలా యూనిట్ మొత్తం చూసేశారు ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నారు చిరంజీవి గారు చిరంజీవి గారు కంటే కృష్ణ గారు పెద్ద డాన్సరా అని చెప్పేసి కృష్ణ గారే షాక్ అయిపోయారు ఇజ నిర్మల విని ఒకసారి నువ్వు అన్నారు ఆమె కూడా షాక్ అయిపోయి ఏంటి మాట్లాడుతున్నారా అన్నాడు అనింది ఆమె అనింది నిజం నిజం మేడం ఇది యథార్థం ఇది కృష్ణ గారి కంటే కృష్ణ గారు చాలా మంచి డాన్సర్ చిరంజీవి గారి కంటే మేము చిరంజీవి గారికి కూడా కంపోజ్ చేసాము చేసాము ఆయన సాంగ్ అనగానే మూడు నాలుగు రోజులు వచ్చి రిహార్సల్స్ చేస్తారు కృష్ణ గారు వచ్చి అది చిరంజీవి గారు కృష్ణ గారు ఏ రోజైనా రిహార్సల్ చేసింది మీరు చూసారా అన్న లేదు అని ఆయన చేయరండి ఎంత పెద్ద హెవీ సాంగ్ ఉండని ఆయన షూటింగ్ స్పాట్కి వచ్చేసి అలా ఒక్కసారి చూసేసి అలా ఆడేసి వెళ్ళిపోతారు మరి చిరంజీవి గారు గురించి ఇప్పుడు కంపారిజన్ మీరు చేసుకోండి మీకు గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉందా ఆయనకి ఎక్కువ ఉందా ఎవరి స్టైల్ వాళ్ళది కోర్స్ చిరంజీవి గారి స్టైలు ఆయనది మీ స్టైల్ మీది మీ స్టైల్లో మీరు ఏ మూమెంట్ అని అద్భుతంగా ఆడి చూసేసి మీరు వెళ్ళిపోతున్నారు కదా అందుకే మీకు అలా చెప్పాను నేను అన్న షాక్ అయిపోయి అనమాట షూటింగ్ స్పాట్లు అందరూ మీరు చెప్పిన స్టేట్మెంట్ని చాలా బాగా తర్వాత పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు కదా సార్ ఏ మూవీ చేశారు సార్ సామ్రాట్ అశోక శ్రీనాథ కవి సార్వభౌమ ఓ శ్రీనాథ కవి సార్వభౌమ మూవీకి చేశారు దాంట్లో ఏం వర్క్ అంటే అక్కడ కూడా కొరియోగ్రఫీని చేశారు లేదండి మాస్టర్ గారికి అసిస్టెంట్ గా చేశాను మాస్టర్ గారు ఇప్పుడు అసిస్టెంట్స్ అంటే ఇప్పుడు డాన్స్ మాస్టర్లకు ఉంటే కూడా పెద్ద పీట అసిస్టెంట్ మాస్టర్లకే ఉంటుంది ఎందుకంటే హీరోలతో హీరోయిన్స్ తో గానీ ట్రావెల్ అయ్యేది డాన్స్ నేర్పించేది అసిస్టెంట్స్ అవునండి మాస్టర్స్ ఏంటంటే కొరియోగ్రఫీ మీద టేకింగ్ మీదనే ఇంపార్టెన్స్ ఇస్తుంటారు వాళ్ళకి నేర్పించే విధానం అంతా మా మీద ఉంటుంది ఎన్టీ రామారావు గారు నేను ఆయన ఇన్విటేషన్ చేస్తాను కాబట్టి నాకు ఆయనకి ఎలా డాన్స్ నేర్పించాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను ఫస్ట్ షాప్ ఇప్పుడు ఇప్పటిదాకా మేము ఇండస్ట్రీలో చాలా సార్లు విన్న మాట ఏంటంటే ఎన్టీఆర్ గారికి వీళ్ళ అందరూ అభిమానులు ఆవియస్లీ ఆ నటనకు అభిమానం కాని వాళ్ళు ఎవరు ఉంటారు కానీ ఆయన చూడగానే ఒక రకమైన భయం ఉంటుంది ఆయన ఏదో ఒక గంభీరం మెయింటైన్ చేస్తారంటారు మీరు దాన్ని ఎంతవరకు తీసుకున్నారు నాకు కూడా అండి శివరింగ్ వస్తుంది ఆయన నేను నాకు ఊహ తెలిసినప్పుడు ఆయన తీసి చూసిన మొట్టమొదటి సినిమా నేను ఆరాధన ఆరాధన ఎక్సలెంట్ మూవీ సార్ ఎక్సలెంట్ మూవీ అండి వాణిశ్రీ గారు ఎన్టీ రామారావు గారు ఆ సినిమా తర్వాత జగదేక వీరుడి కథలో ఒక మహారాజుగా ఆయన యాక్ట్ చేస్తుంటే ఒక దేవుడి కిందనే చూసాం ఆయనని చూస్తూ ఆయనకు నేర్పించడం అంటే నా జన్మ అయిపోయింది అనుకున్నాను ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ సార్ ఎలా మాట్లాడేవాళ్ళు ఆయన ఆయన నన్ను ఏంటంటే చిన్న మాస్టర్ గారు అనేవాళ్ళు అంటే పెద్ద మాస్టర్ గారు మా గురువు గారు చిన్న మాస్టర్ గారు నేను చిన్న మాస్టర్ గారు ఒకసారి చేసి చూపెట్టండి అనేవాళ్ళు ఆయన అందరినీ మీరు అనే పిలిచేవాళ్ళు కదా మీరు అనే పిలుస్తాడు ఎవరిని నువ్వు అని పిలిచేవాళ్ళు ఎన్టీఆర్ దగ్గర నుంచి అది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అది నేర్చుకోవాలి గొప్ప విషయం ఏంటంటే ఆ సినిమాకు కెమెరామ్యాన్ వాళ్ళు కెమెరామ్యాన్ కూడా వాళ్ళ అబ్బాయే ఓకే మోహన్ కృష్ణ గారు ఆయనని మోహన్ కృష్ణ గారు మీకు ఓకేనా అనేవాళ్ళు ఆయనను కూడా కొడుకుని కొడుకుని కూడా ఆయనకి నేను ఫస్ట్ ఆయన చిన్న మాస్టర్ గారు మూమెంట్ చూపెట్టండి అంటే ఆ ఫస్ట్ షాట్ నాకు ఇంతవరకు గుర్తుందండి వాణి విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారు శ్రీనాథ కవి శ్రీనాథ్ కాదండి సామ్రాట్ అశోక్ సామ్రాట్ అశోక్ సామ్రాట్ అశోక్ లో శ్రీ వాణి విశ్వనాథ్ ఒక సాంగ్ ఉంటుంది అవునండి సాంగ్ అండి ఆ ఫస్ట్ షాట్ ఆ లిరిక్ నాకు ఇంతవరకు గుర్తుంది కించిత్ కించిత్ కిలి కించితం స్వాంతం శాంతం మదనాంకితం ఇదేనండి షార్ట్